నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్ ట్రాన్స్లేటర్స్. ఈ సమస్య చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్య వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. ఇక గొంతు నొప్పి, జ్వరం దీనికి లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ట్రాన్స్లేటిస్ ముదిరితే కనుక దానికి పరిష్కారంగా సర్జరీనే చెబుతూ ఉంటారు. కానీ హోమియోపతిలో దీనికి మందులతోనే పరిష్కారం ఉంది. మరి ఆ వివరాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ నుంచి కృష్ణరత్న డైనమిక్ హోమియోస్టార్ మదర్తెరిసా అవార్డు గ్రహీతులు డాక్టర్ దండెప్పు బస్వానందం గారు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చలికాలం అని కాదు, వర్షాకాలం అని కాదు, ఏ సీజన్ అయినా కానీ ట్రాన్స్లేటిస్ అనేవి వేధిస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో మరి అసలు ట్రాన్స్లేటిస్ అనేవి ఎందుకు వస్తాయంటారు? ట్రాన్స్లైటిస్, టాన్సిల్స్ అనేవి ఇక్కడ గ్రంథులు ఉంటాయి. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, అంటే టాన్సిల్స్ ఇన్ఫ్లమేట్ అయినాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది? పూయడం, పొక్కడం. ఈ గొంతులో, ఈ గొంతుకు రెండు సైడ్ల ఒక చిన్న బుడపిల్ల లాంటివి ఉంటాయి. అవి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి వరం. ఓకే, టాన్సిల్స్ ఎందుకోసం ఇచ్చిండు? ఇక్కడ గొంతులో ఇవి చిన్న చిన్న రేణి పళ్ళలాగా ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి మనకు రక్షణ కోసం, అంటే అవి రెండు కూడా గన్ మ్యాన్స్ అనమాట. అంటే మనం తీసుకునే ఆహారంలో ఇన్ఫెక్షన్స్ కానీ కలుషితమైనటువంటి ఆహారం లోపలికి పోకుండా అందులో ఉన్న ఇన్ఫెక్షన్ను అబ్జర్వ్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం టాన్సిల్స్. అయితే ఈ మధ్యకాలంలో ఈ డాక్టర్స్కు ఈ టాన్సిలైటిస్ రాగానే అందరికీ ఆపరేషన్ అని చెప్పి తీసేస్తారు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గుతలేదు. తగ్గినప్పుడు పిల్లల లోపల ఇది ఆపరేషన్ చేసిద్దామని చాలామందికి ఈ ట్రాన్స్లేటర్స్ ఈఎన్టీ డాక్టర్లు తీసేస్తున్నారు. అది తప్పు. తీయడం, ఆపరేషన్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే అది తీయడం వల్ల మనకు రక్షణ లేదుగా. ఇప్పుడు ఒక మినిస్టర్ దగ్గరికి పోవాలంటే ముందు గన్ మ్యాన్ అక్కడ ఇక్కడ నిలబడతారు. అది ఎవరినో అంతా ఇంక్వైరీ చేసి చెకప్ చేసి లోపలికి పంపిస్తారు. లేకపోతే సేఫ్టీ, సెక్యూరిటీ లేదు కదా, సెక్యూరిటీ ఉండదు కదా. అదేవిధంగా మన 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 శరీరానికి సెక్యూరిటీ కోసం పెట్టినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అది టాన్సిల్స్. వాటిని ఎప్పుడు కూడా ఆపరేషన్ చేసి తీయొద్దు. అట్లా తీయడం వల్ల మనకు మన బాడీలోకి వేరే వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పోయి మన బాడీలో కలుషితమైనటువంటి ఇన్ఫెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, వేరే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మనకు ఒక రక్షణ కోసం పెట్టినటువంటి టాన్సిల్స్. అది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో ఎక్కువగా అనిపించదు. ఎందుకు వస్తుంది చిన్నపిల్లల్లో? చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి ఈ బేకరీ ఐటమ్స్ కానీ, ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ నిల్వ ఉండే ప్రిజర్వేటివ్ ఐటమ్స్ పెద్దవాళ్ళు తినారు. పిల్లలకి ఇప్పిస్తారు, చిప్స్ ప్యాకెట్ ఇప్పిస్తారు, లేకుంటే కురుకురే ప్యాకెట్స్ ఇప్పించి టైం పాస్ తినమంటారు. వాళ్ళు తినరు కాబట్టి, పిల్లలు తింటారు కాబట్టి పిల్లలకు తొందరగా ఆ యొక్క కలుషితమైనటువంటి స్టాక్ ఐటెంలో ఉండే బ్యాక్టీరియా కానీ, లేకపోతే అందులో ఉన్నటువంటి వైరస్ సోకి ఫీవర్స్ రావచ్చు. లేకపోతే టాన్సిల్స్ పెద్ద సైజులో పారి గొంతు నొప్పి మింగడానికి, ఈవెన్ నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్ళు కూడా తాగలేకపోతారు, అంత పెద్దగా సైజుగా ఫామ్ అవుతుంది. దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చి పస్ ఫార్మేషన్ అయ్యి ఎల్లో కలర్లో కూడా మారిపోతాయి. కాబట్టి అలాంటి ఫుడ్ పాయిజనింగ్ ఎప్పుడు కూడా పిల్లలకు ప్రిజర్వేటివ్ ఐటమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, లేకపోతే చిప్స్ ప్యాకెట్స్, కురుకురే ప్యాకెట్స్ అని ఈ బ్రెడ్ ప్యాకెట్స్, ఇవి మన బేకరీ ఐటమ్స్ ఏవైతే అలాంటి ఐటమ్స్ ఇవ్వద్దు. అది ఇవ్వడం వల్ల అది ఒక్క ఏ వస్తువైనా సరే రెండు రోజులు దాటిందంటే అది చెడిపోతుంది. దాంట్లో డెఫినెట్గా ఫంగస్, బ్యాక్టీరియాను, వైరస్ సెటిల్ అవుతుంది. అలాంటి విషపూరిత పదార్థాలు ఎప్పుడూ నెలకి రోజుల కింద చేసినటువంటి పిల్లలకి ఇవ్వడం వల్ల మనము వాళ్ళకు టైం పాస్ కాకుండా వాళ్ళకి విషాన్ని ఇచ్చినట్టు అవుతుంది. వాటి వల్ల మనం బ్లడ్ అంతా కూడా కలుషితమైపోయి వాటి వల్ల ట్రాన్స్లైటిస్ రావచ్చు, గ్యాస్ట్రైటిస్ రావచ్చు, మౌత్ టు యానస్ వరకు మొత్తం ట్రాక్ మొత్తం కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యి పిల్లలకు తినలేకపోతారు సార్, వామిటింగ్ చేస్తున్నారు సార్, కడుపు ఉబ్బరం అంటున్నాడు, టైట్ అయిపోయింది, కడుపు బుర్ర పెరిగింది అని చెప్పి తీసుకొస్తారు. కారణం ఇలాంటి ఫుడ్ పాయిజన్ తినడం వల్ల. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారంను ఈ ప్రిజర్వేటివ్ ఐటమ్స్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు అవసరమైతే వాళ్ళ ముంగడ చేసినప్పుడు అది కొనుక్కొచ్చి తినిపించండి. ఏ వస్తువైనా టూ డేస్, త్రీ డేస్ దాటిందంటే అది ఏది కూడా ఇప్పుడు ఈ కాలంలో అసలు ఉండదు, చెడిపోతుంది. కాబట్టి అలాంటి స్టాక్ ఐటమ్స్ ఇవ్వకుండా ఉన్నట్టయితే పిల్లల్లో ఆరోగ్యం బాగుంది. ఓకే, టాన్సిలైటిస్ వచ్చాయంటే ఆ నొప్పి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. సో సర్జరీ అయ్యే శాశ్వత పరిష్కారం అంటారు. మరి హోమియోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా 100% హోమియోపతి తగ్గిపోతుంది. టాన్సిలైటిస్కు కొన్ని వందల మందులు ఉన్నాయి. చాలామందికి ఆపరేషన్ లేకుండా మేము తగ్గించడం జరిగింది. మొన్ననే ఒకటి సంగారెడ్డిలో ఒక చిన్న 12 ఏళ్ల పిల్లవానికి అపెండిసైటిస్ వచ్చిందంటే అపెండిక్సైటిస్ ఆపరేషన్ చేసారు, దానికి హోమియోపతిలో తగ్గిపోతుంది.
అదేవిధంగా ఒక మళ్ళీ తర్వాత 6 నెలలకే ఎర్నియా వచ్చిందంటే ఎర్నియా ఆపరేషన్ చేయించారు. తర్వాత మళ్ళీ 6 నెలలకు గొంతు నొప్పి వస్తుంది, గొంతు మింగొస్తుంది అంటే ఆపరేషన్ చేయొచ్చు. 3 సార్లు ఆపరేషన్ అయ్యింది పిల్లవానికి. 3 సార్లు ఆపరేషన్ అయినాక, ఆపరేషన్ చేసినాక 2-3 నెలలకు పిల్లవానికి ఏమవుతుంది అంటే నైట్ పడుకోగానే బాడీ మొత్తం ఇట్లా జర్కింగ్స్ వస్తుంది. నిద్రలోకి పోతే కథం జర్కింగ్స్, బాడీ ఊతూనే ఉంటుంది. ఇక అరే బాబు ఇట్లా అవుతుందని చెప్పి లేపితే మళ్ళీ సైలెంట్ అవుతుంది. ఓకే, మళ్ళీ నిద్రలోకి పోతే ఈ జర్కింగ్ ఎంత బాధ ఉంటుంది పేరెంట్ చెప్పు. అది ఆపరేషన్ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్ అయిందంటే అనస్థీషియా ఇచ్చినప్పుడు, అనస్థీషియా తగ్గినప్పుడు, డోస్ తగ్గినప్పుడు బ్రెయిన్కు ఆక్సిజన్ సప్లై కాక బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి దానివల్ల ఈ యొక్క ఈ జర్కింగ్ అనేది వచ్చింది. కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్ అయ్యి చాలా బాధపడుతున్నప్పుడు నేను మన టీవీ ప్రోగ్రాంలో చూసి బ్రెయిన్ హోమియోపతి గురించి ఎవరు అడ్వైజ్ చేస్తే నా దగ్గరికి వచ్చారు. నేను చూసి ఆ రిపోర్ట్స్ అన్ని చూస్తే, చూసిన తర్వాత నేను మెడిసిన్ ఇచ్చిన, 3 డేస్లో మీకు మార్పు ఉంటే మంచిది, లేకపోతే సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ తీపిస్తా అని సంగారెడ్డిలో మెడిసిన్ ఇచ్చిన. మండే రోజు ఫ్రైడే వచ్చి హైదరాబాద్లో వచ్చి కలవండి అని చెప్పిన. హైదరాబాద్కు వాళ్ళు ఫ్రైడే వచ్చారు. అద్భుతంగా వచ్చినాక ఎట్లుందమ్మా అంటే చాలా బాగుంది సార్, ఇచ్చిన మొదటి రోజు 2వ రోజు స్పీడ్ తగ్గింది కొద్దిగా, అంటే అంత జర్కింగ్ అంత స్పీడ్ లేకుండా కొద్దిగా కొద్దిగా వచ్చింది. 3వ రోజు అసలు రాలేదని చెప్పింది. ఎంత ఆనందం చెప్పు. వాళ్ళు మొదటి రోజు వచ్చినప్పుడు పేరెంట్స్ ఏడ్చుకుంటూ వచ్చారు, ఆ పిల్లవాడిని చూడలేక మేము తినలేక నిద్రపోలేక చూసుకుంటూ కూర్చుంటాం సార్, ఆ కళ్ళ ముంగట ఊపుకుంటూ కూర్చుంటే మాకు ఎంత బాధ అవుతుంది. అలాంటి సమస్య ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అది తక్కువ చేయలేకపోయారు. మాకు ఇది తగ్గుతుందా లేదని బాధపడుతూ ఏడుస్తూ వచ్చారు. ఇప్పుడు వితిన్ 3 డేస్లో తగ్గిపోయింది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆనందంగా హ్యాపీనెస్ వచ్చింది. ఇగో ఇలాంటి కాంప్లికేషన్స్ ఆపరేషన్ చేయడం వల్ల వస్తాయి. కాబట్టి తొందరపడి ఏ సమస్య వచ్చినా సరే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆపరేషన్ అన్నప్పుడు ఒక మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి హోమియోపతిలో మంచి రిజల్ట్స్ చూపించే మంచి నిష్ఠాతులైనటువంటి డాక్టర్లను పరిచయం కలిసినప్పుడు మనకి ఈ వ్యాధులన్నీ కూడా వితౌట్ ఆపరేషన్, ఆపరేషన్ లేకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో డాక్టర్ గారు మీరు సక్సెస్ చేసిన ఆ కేసును మనం కూడా ఇప్పుడు చూద్దాం. ఏం పేరు నాన్న? ప్రీతం. ప్రీతం ఎక్కడి నుంచి వచ్చి రీశ్వరప్ప? సంగారెడ్డి. సంగారెడ్డి ఏంది నీ బాధ? కాలు, కాలు చేతులు, కాలు బ్యాక్ పెయిన్ గుంజుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, వాంటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఎప్పటి నుంచి? 1 మంత్ నుంచి. ఇప్పుడు నీకు మందులు ఇచ్చింది దేనికోసం? నీకేం సమస్య ఉందని చెప్పి ఇచ్చిన? నిద్రలో షేకింగ్ అవుతుంది. నిద్రలో షేకింగ్ అవుతుంది. నిద్రలో ఫిట్స్ వచ్చి షేక్ అవుతుంది బాడీ అంతా. ఎప్పటి నుంచి అయింది ఇది? ఆపరేషన్ అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు మరి మందులు వాడుకున్నావు, నీకు తెలియదు ఇప్పుడు నిద్రలో షేక్ అయ్యేది అమ్మకి తెలుస్తుంది. ఫస్ట్ అపెండిక్స్ ఆపరేషన్ అయింది సార్, తర్వాత హర్నీ ఆపరేషన్ అయింది. అపెండిక్స్ ఆపరేషన్ అయింది, హర్నీ ఆపరేషన్ చేసి ఆపరేషన్ అయింది. బాగానే ఉండు 6 నెలలు. తర్వాత ఇట్లా గొంతు శాంసిల్స్ వల్ల ఇట్లా అయిందని శాంసిల్స్ ఆపరేషన్ చేశారు. టాన్సిల్స్ వచ్చినాయని గొంతు కూడా ఆపరేషన్ చేసారు. చేసారు కానీ తగ్గట్లేదు. నిద్రలో పడుకో, నిద్రలకు జారేటప్పుడే షేకింగ్ అవుతారు. నిద్రలకు పోగానే బాడీ అంతా షేక్ అవుతారు. షేక్ అవుతారు, మనం భయపడి లేపుతాము. లేపేసరికి బాడీ నొప్పులు అని అంటారు మొత్తం. అదే లేపగానే అది పిడుచు పోతుంది. పోతుంది. మళ్ళీ నిద్రలకు పోగానే పిడుచు వస్తుంది. ఇట్లా ఈ బాధపడుతున్నాం అని చెప్పి ఈశ్వరప్ప క్లినిక్ అడ్రస్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఈడ ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని రోజులైంది? 3 రోజులు. 3 రోజుల్లో ఏం మార్పు ఉంది? కొంచెం తక్కువ అనిపిస్తుంది సార్. రాత్రి రాలేదు. ఈ రోజు రాత్రి రాలేదు. రాలేదు కాబట్టి ఇది మంచిగా తగ్గిపోతుంది. ఇది ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్ అన్నమాట. ఆపరేషన్ చేసినప్పుడు అనస్థీషియా కరెక్ట్ అందనందుకు ఈ బ్రెయిన్ అనేది డెబిట్ డెడ్ అయిపోయి అది వచ్చింది. ఇప్పుడు మరి 3 రోజులలో డెవలప్మెంట్ నాకు చెప్పడానికి రమ్మన్నా. మంచి 3 రోజుల్లో మంచి డెవలప్మెంట్ ఉంది. నిద్ర కూడా మళ్ళీ నిద్ర షేక్ రాలే అంటున్నావు కదా. రాత్రి రాలేదు సార్. ఇచ్చిన మందు కరెక్ట్ పనిచేస్తున్నట్టే. అట్లనే మనం ఒక 2-3 మంత్స్ వాడి పూర్తిగా నెల రోజులు కూడా రాలేదంటే అప్పుడు ఫైనల్ డోస్ ఇస్తాం. ఓకే డాక్టర్, మరి అదే విధంగా టాన్సిలైటిస్ వచ్చిన, టాన్సిలైటిస్తో బాధపడుతూ మీ దగ్గరకు వచ్చినప్పుడు సో ట్రీట్మెంట్ అనేది ఎన్నాళ్ళు ఉంటుంది? టాన్సిలైటిస్ వితిన్ 24 అవర్స్ పిల్లవానికి ఇవాళ ఇస్తే. అసలు హోమియోపతి అంటే లేట్ అనేది ఆలోచనే అవసరం లేదు. అల్లోపతి కంటే కూడా ఫాస్ట్. అల్లోపతి ముడి సరుకు, అది మింగినాక నీళ్ళు తాగి అది స్టమక్లో డిజాల్వ్ అయ్యి బ్లడ్లో పలిచి అది యాక్షన్ అయ్యే వరకు టైం పడుతుంది. కానీ హోమియోపతి మెడిసిన్ నోట్లో పిల్స్ వేయంగానే వెంటనే యాక్షన్, మన సెల్ వైబ్రేషన్ పోయినట్టు పోతుంది. ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి నొప్పి తగ్గింది సార్ అని ఉన్నారు. 2-3 డేస్లో కంప్లీట్ వాష్అవుట్ అవుతుంది. అది ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం. ఇవన్నీ అక్యూట్ కేసులు, అక్యూట్కు తొందరగా తక్కువ అవుతాయి. ఇప్పుడు డిసీజెస్ అనేది 2, అక్యూట్ అండ్ క్రానిక్. కాబట్టి అక్యూట్ అనేది అర్జెంటుగా వస్తుంది, అర్జెంటుగా తగ్గిపోతుంది.
క్రానిక్లో డిజార్డర్స్లో క్రానిక్ డిసీజెస్లో ఏమైందంటే లోపల ఆర్గాన్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ టిష్యూ కన్స్ట్రక్షన్ జరగడానికి దానికి రెగ్యులర్గా కోర్స్ వాడడం వల్ల అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ ఒక నెల రెండు నెలలు మూడు నెలలు టైం తీసుకుంటుంది. కానీ ఈ టాన్సిలైటిస్ కానీ ఈ ఫీవర్ కానీ కోల్డ్ కానీ పిల్లల్లోకి వచ్చే బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా కానీ డోసెస్ ఇంటనే తగ్గిపోతుంది. ఒక వారం రోజులు 15 రోజులు 1 మంత్ ఎక్స్ట్రా వాడిపిస్తే సరిపోతుంది. ఇది అక్యూట్ కేసులు, పర్మనెంట్ క్యూర్ అయిపోవచ్చు. సో హోమియోపతి మందులు అనేవి కోర్స్ అనేది ఎంతకాలం అంటే 1 మంత్ ఉంటుందా 2 మంత్స్ ఉంటాయి? ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము చిన్న అక్యూట్ కేసులకు 15 డేస్ 1 మంత్కి ఇస్తాం. మినిమం 1 మంత్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అది 1 వీక్లో తగ్గినా 15 రోజులు తగ్గినా 1 మంత్ వాడితే మన బాడీకి ఇమ్యూనిటీ ఉంటుంది, కొద్దిగా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా పోతుంది. కాబట్టి మినిమం 1 మంత్ కోర్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి అది 1 వీక్లో కూడా తగ్గొచ్చు, 2 డేస్లో తగ్గొచ్చు, 2-3 డేస్లో తగ్గినా అది 1 మంత్ కంప్లీట్ కోర్స్ వాడుతుంటే మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇంకా కానీ టాన్సిలైటిస్తో బాధపడుతూ ఎవరైనా కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకి యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా మీరేం చెప్తారు? ఇంగ్లీష్ మందులు వాడే వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, చాలా ఇబ్బందికరమైనటువంటి, పిల్లలు మింగాలంటే కూడా ఇబ్బందే. ఆ టాబ్లెట్స్ మింగాలన్నా, ఇంజెక్షన్లు తీసుకోవాలన్నా, సిరప్లు తాగాలని ఎంతోమందికి యాంటీబయాటిక్స్ సిరప్లు తాగిపించినా ఒక బ్యాగ్ నిండి సార్ సిరప్లు పోసిపోసి అయినా తగ్గవ్వలేదని మా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రజల్లో చైతన్యం కోసమే ఇక ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలో మన పేరు బాగా ప్రచారంలో ఉంది. కాబట్టి ఏపీలో కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఏపీ నుంచి చాలామంది ఆంధ్ర డిస్టిక్ నుంచి హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాన్స్పోర్ట్ కోసం కానీ, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో మందుల కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైతుందని బాధపడ్డందుకు ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలో కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేసినాం. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, రెండవ గురువారం రాజమండ్రి, మూడవ గురువారం విశాఖపట్నం, నాలుగవ గురువారం తిరుపతి. ఈ 4 గురువారాలు కూడా ఏపీకి కేటాయించడం జరిగింది. మిగతా 5 రోజులు హైదరాబాద్లో ఉండడం జరిగింది. ప్రతి మండే సంగారెడ్డి విజిట్ నేను వెళ్తున్నాను, నర్సాపూర్ సంగారెడ్డి. ఓకే డాక్టర్ గారు, మరి వాళ్ళకి ఏదైనా సందేహాలు వస్తే మిమ్మల్ని కన్సల్ట్ చేయడం ఎలాగా? మళ్ళీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది. ఈ మన లోకలే కాదు, ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రనే కాదు, మొత్తం ఇతర దేశాల నుంచి కూడా డైరెక్ట్ వీడియో కాల్ చేస్తారు. మనం ప్రత్యక్షంగా వాళ్ళ ముందున్నట్టే కదా, ఇవాళ రేపు టెక్నాలజీ, వీడియో కాల్ చేస్తారు, వాళ్ళ సమస్య చూపిస్తున్నారు, వాళ్ళ అడ్రస్ పంపిస్తారు, వాళ్ళకు వీడియో కాల్ చూడంగానే వాళ్ళ సమస్యకు మందులు మేము కొరియర్లో పంపిస్తున్నాం. వాళ్ళు ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాల్లో ఉండి హాయిగా హోమియోపతి మెడిసిన్స్ పర్మనెంట్ క్యూర్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మామూలు కాల్ ఉన్నది మాట్లాడచ్చు. ఏదో చూయించుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ వీడియో కాల్ చేస్తే ప్రత్యక్షంగా మా దగ్గర ఉన్నట్టే కదా. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని పర్మనెంట్గా మంచి డాక్టర్ల దగ్గర కన్సల్ట్ చేసి మీరు డబ్బు వేస్ట్ కాకుండా మంచి కరెక్ట్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, టాన్సిలైటిస్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, ధన్యవాదాలు. సో చూసారు కదా, టాన్సిలైటిస్తో బాధపడే వాళ్ళకి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంది. ఇక ఎటువంటి సర్జరీ లేకుండా కేవలం మెడిసిన్స్తోనే పరిష్కారం అందిస్తారు. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.